ముందుగా కాకరకాయలని శుభ్రంగా క్లీన్ చేసి తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని వీటికి ఎడ్జెస్ని కట్ చేసి మధ్యలో ఈ విధంగా ఘాట్లు పెట్టి లోపల పిక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకొని పిక్కల్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి కొద్దిసేపు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఉప్పును కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే కడాయిలోకి నూనెను వేసుకోండి. అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని ముందుగా వేయించుకున్న మెంతులు, ఆవాలు పొడి చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఉప్పు, చింతపండు కూడా మిక్సర్ జార్లో వేసి ఇలా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ని తీసుకొని ఇందులో కారం, ఆవా మెంతి పొడి, చింతపండు, ఉప్పు పొడి వేసి అన్నిటినీ ఒకసారి కలిపి ముందుగా పిక్కలు తీసి పక్కన పెట్టుకున్న కాకరకాయలో స్టఫ్ చేసి ఒక బౌల్లోకి పెట్టుకోండి. తర్వాత ముందుగా తయారు చేసి చల్లార పెట్టిన తాలింపు వేసి అంతా ఒకసారి బాగా కలిపి స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది.